praise God that we are continuing in our study on Book of Hebrews. దేవునికి స్తోత్రం. మనము ఈ హెబ్రీ గ్రంథం మీద మన ధ్యానాలను గత కొంతకాలంగా కొనసాగిస్తున్నాం. I have cancelled all my programs, so I'm not going for next 2 months, and hopefully we will through our Book of Hebrews. నా కార్యక్రమాలన్నీ కూడా నేను రద్దు చేస్తున్నాను, కనుక రాబోయే 2 మాసాల్లో మనం ఈ హెబ్రీ పత్రికను ధ్యానాలను ముగించుకుంటామని నేను భావిస్తున్నాను. We have come up to the Hebrew chapter 11, and today we will read through 23 verse to 29 verse. మనము హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం ఉన్నాము. ఈ రోజున 23వ అధ్యాయం వచనం నుండి 29వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. Brother Simon, please read. Yes. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టించను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. Amen. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, we pray that this is your word that you have given to us. Speak to us this evening. Help me and help my brother Simon as he translates the message. And all those who are participating, Lord, bless us and increase our faith. For we ask in Jesus' name. Amen. Amen. This portion is very condensedly given the life of Moses. ఈ వాక్య భాగంలో మోషే జీవితం గురించి చాలా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. Actually, if you look at from the Exodus till Deuteronomy and beyond, it's a whole life history of Moses. వాస్తవానికి మనం నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం ఆ తర్వాత కూడా గమనించినట్లయితే అవన్నీ కూడా మోషే జీవిత చరిత్రగానే మనకు కనబడతాయి. But we will concentrate tonight only from verse 20 through 29. అయితే ఈ రాత్రి వేళ మనము 23వ వచనం నుండి 29వ వచనం వరకు మాత్రమే మన గమనాన్ని ఉంచుదాం. He was a man of great model of faith. ఆయన ఒక గొప్ప విశ్వాసపు మాదిరిగా ఒక గొప్ప ఆదర్శప్రాయుడిగా మనకు కనబడుతున్నాడు. And on our Bible study line in this Hebrew chapter 11, we will look into the aspect of his faith life that is given for our edification. Manamu ee 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాసపు వీరుల జాబితాను చూస్తున్నట్టుగా మన యొక్క విశ్వాస జీవితానికి మాదిరికరంగా మోషే జీవితాన్ని మనం గమనిద్దాం. In our life, we all have to make many, many decisions. మన జీవితంలో మనం చాలా వరకు ఎన్నో నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. Some are very major decisions, some are very minor. వాటిలో కొన్ని చాలా పెద్ద నిర్ణయాలు ఉంటాయి, మరికొన్ని చిన్న నిర్ణయాలు ఉంటాయి. But they all are important to us. అయితే అవన్నీ కూడా మనకు ముఖ్యమైనవే. And the choices of life are also connected to our decision making process. అలాగే మనం ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రక్రియలో మనం చేసేటువంటి ఎంపికలు కూడా దానికి కలిసి ఉంటాయి. Our choices, what we like, influence our decision. మనం ఏది మన యొక్క చాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ చాయిసెస్ మన యొక్క నిర్ణయాల మీద వాటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి. But to make decision is not always very easy.
అయితే ఒక నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఎప్పుడు అంత సులభంగా ఉండదు. We get confused, which option should we take? మనకి కొంత కలవరం గందరగోళం ఏర్పడుతుంది, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి అని. That happens to children, young people, old people, everyone. అది అందరికీ జరుగుతుంది. ఈ విధంగా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, యవనస్తులు ఎవరికైనా కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. Even to make simple and ordinary decision is sometimes very difficult. కొన్నిసార్లు ఒక చిన్న సామాన్యమైన నిర్ణయం తీసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. Even the mothers and sisters or housewife get so confused in the morning what to cook today for the family. ఉదాహరణకి మన ఇంట్లో అక్కలు కావచ్చు, అమ్మలు కావచ్చు, గృహిణులు కావచ్చు, వాళ్ళకు కూడా పొద్దున్నే లేవగానే ఈ రోజు ఏం చేయాలి, ఏం వంట చేయాలి అనేది కూడా వాళ్ళకి కొంత గందరగోళంగానే ఉంటుంది. Sometimes I tell my wife, my family, whatever is there, let's cook and eat. Why to make decision very difficult? అందుకని మా ఇంట్లో నేను కొన్నిసార్లు అంటాను, ఎందుకు దాని గురించి పెద్దగా తలబద్దలు కొట్టుకోవడం, ఏదో ఉన్నది ఏదో వండుకొని తిందాం అని చెప్తుంటా. But when we make major decision, we are also taking a very big risk. అయితే మనం ఏమైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక దానితో పాటు ఒక పెద్ద రిస్క్ కూడా మనం తీసుకుంటున్నాం. Because decision is made by everybody, whether president, prime minister, master, teacher, pastor, everyone, small or big, at home, outside, everyone make some decision they have to make. ఈ నిర్ణయాలు అనేటువంటివి అందరూ తీసుకుంటారు. అది ప్రధాని కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బయట ఇంట్లో ఎక్కడైనా సరే అందరూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. So we do not know how it will affect us, our future, our family or others. కనుక ఈ నిర్ణయం మనం తీసుకోబోతున్న ఈ నిర్ణయం మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మన కుటుంబ సభ్యుల మీద అది ఎలాంటి ప్రభావం చూపబోతుందో మనకు తెలియదు. As a Christian, we also battle if we are making a right choice or the right decision in the light of God's divine will and pleasure or not. అలాగే క్రైస్తవులమైనటువంటి మనం కూడా దేవుని యొక్క దైవ సంకల్పంలో, దేవుని చిత్తంలో నేను తీసుకునేబోతున్నటువంటి నిర్ణయం, నేను చేస్తున్న ఎంపికలు ఇవన్నీ కూడా అలా ఉంటున్నాయా లేదా అనేటువంటి పోరాటం మనలో కూడా ఉంటుంది. Our ultimate goal is to make decision in the light of our Lord. మన అంతిమ లక్ష్యం ఏంటంటే దేవుని నామానికి అనుసారంగా, దేవుని చిత్తానుసారంగా మన యొక్క నిర్ణయాలు తీసుకోవడమే. In Christian living, we are to make the right decision. క్రైస్తవ జీవితంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. You cannot be mature Christian by how you make the decision. నీవు తీసుకునే నిర్ణయాలను బట్టే నీవు ఎలాంటి క్రైస్తవుడు అనేది ఆధారపడి ఉంటుంది. Holiness is making right decision. పరిశుద్ధత అంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం. Carnality is making wrong ones. కానీ శరీరానుసారంగా జీవించడం అనేటువంటిది మన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో కనబడుతుంది. సో ఆర్ క్రిస్టియన్ లైఫ్ రైజెస్ ఆర్ ఫాల్స్ ఇన్ మెచ్యూరిటీ అండ్ హోలీనెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డిసిషన్ వి మేక్. కనుక మన క్రైస్తవ జీవనం అనేటువంటిది మనం తీసుకునే నిర్ణయాల మీదనే అది పడిపోవడమా లేకపోతే నిలబడమా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. You and I can be holy as much as we want to be holy. నీవు నేను మనం ఎంతగా కోరుకుంటామో అంతగా పరిశుద్ధంగా ఉండగలం. When Satan tempt us, we decide either to say yes or no. సాతానుడు మనల్ని శోధించినప్పుడు మనం అవును కాదు అని చెప్పడానికి మనం నిర్ణయం తీసుకుంటాం. He will hinder us not to witness or not to read the Bible or not even to pray. మనం సాక్ష్యం చెప్పకుండా, లేకపోతే బైబిల్ చదువుకోకుండా, లేకపోతే కనీసం ప్రార్థన కూడా చేయకుండా సాతానుడు మనల్ని అడ్డగిస్తాడు. బట్ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ us what decision we are making it for our own lives. అయితే మన జీవితాల కోసం మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నాం అనే దాని మీదనే అదంతా కూడా ఆధారపడి ఉంటుంది. We know since the beginning of time God has given men choices that determine their lives. మనందరికీ తెలిసినట్టుగా కాలం ఆరంభమైనప్పటి నుంచి కూడా మన యొక్క గమ్యాన్ని నిర్దేశించేటువంటి
ఆ యొక్క నిర్ణయాలు ఎంపికలు చేసేటువంటి దానిని దేవుడు మనకి ఇచ్చాడని మనకు తెలుసు. The first man Adam made the wrong choice and a great mistake. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము ఒక గొప్ప భయంకరమైనటువంటి పొరపాటు చేసి తన జీవితాన్ని దుర్భరం చేసుకున్నాడు. And we cannot blame God because we too have reasoning power given by God. అయితే దీనికోసం మనం దేవుణ్ణి నిందించలేం, ఎందుకంటే మనకు కూడా ఇలాగా హేతుబద్ధంగా ఆలోచించి తర్కించేటువంటి ఆ యొక్క శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. God said to Israel in the wilderness, I call heaven and earth to witness against you today that I have set before you life and death. ఈ రోజున నేను మీ ఎదుట మరణమును జీవమును ఉంచినట్టుగా నేను భూమి ఆకాశములను సాక్షులుగా మీ ఎదుట నిలుపుతున్నాను అని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు. I keep before you both blessing and the curse. నేను మీ ఎదుట ఆశీర్వాదమును శాపమును ఉంచాను. But God told them what to choose. అయితే దేవుడు వాళ్ళకి చెప్పలేదు ఏది చెప్పాడు, ఏమి నిర్ణయం తీసుకోవాలో, ఏది ఎంపిక చేసుకోవాలో. God told them choose life in order that you may live. మీరు బ్రతుకునట్లుగా మీరు జీవమును ఎంచుకోండి అని దేవుడు వాళ్ళకి చెప్పాడు. Deuteronomy chapter 30 verse 19 says that. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. In Shechem, Joshua charged the people of Israel, choose for yourself today whom you will serve. Shechem దగ్గర యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఒక సవాలు చేశాడు, ఈ రోజున మీరు ఏ దేవుణ్ణి ఎవరిని సేవిస్తారో మీకు మీరు నిర్ణయించుకోండి అని చెప్పాడు. He said, as far as I am concerned, I and my family will serve the Lord. ఆయన అన్నాడు, నా మట్టుకైతే నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తాను అని చెప్పాడు. And then again we see on Mount Carmel, Elijah asked the wavering Israelites, how long will you hesitate between two opinions? అలాగే కర్మేలు పర్వతం మీద ఎలీషా ఇస్రాయేల్ ప్రజల్ని అటు ఇటు తటపటాయిస్తున్నటువంటి ఇస్రాయేల్ ప్రజల్ని ఒక ప్రశ్నించాడు, మీరు ఎంతకాలము ఈ రెండింటి మధ్య ఊగిసలాడతారు అని. ఇఫ్ ద లార్డ్ ఈస్ గాడ్ ఫాలో హిమ్ బట్ ఇఫ్ బయల్ ఫాలో హిమ్ ఒకవేళ యెహోవాయే దేవుడైతే ఆయన్ను వెంబడించండి, లేదా బయలు దేవత దేవుడైతే వానినే వెంబడించండి అని చెప్పాడు. So we see the people of Israel were given choice to choose. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ నిర్ణయం చేసుకోవడానికి ఎంపిక చేసుకోవడానికి వాళ్ళ ముందు ఒక ఎంపిక పెట్టబడింది. Right choices when we make on the basis that increase our right faith. మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి మన యొక్క విశ్వాసాన్ని సరైనటువంటి విశ్వాసాన్ని పెంపొందింప చేస్తాయి. In earlier study in this chapter we saw that Abel made the right choice. మనం ఇంతకు ముందు ఇదే అధ్యాయంలో ధ్యానించుకున్నట్టుగా హేబెలు సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అని మనం చూసాం. Enoch and Noah and Abraham, they all made the right decision in their lives. అలాగే హనోకు, నోవా, అబ్రహాము ఇలాగ వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో సరైనటువంటి నిర్ణయాలు చేశారు. They brought immense joy in the heart of God and their names are recorded among the heroes of faith. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలను బట్టి దేవునికి ఎంతో గొప్ప సంతోషాన్ని కలిగించారు, అలాగే వాళ్ళ పేర్లు విశ్వాస వీరుల జాబితాలో కూడా రాయబడ్డాయి. Often we cannot see the consequences of our choices. చాలా సార్లు మనం తీసుకునే నిర్ణయాల యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం చూడలేము. Either of our foolishness or lack of wisdom or sensitivity, we make wrong decisions. మన యొక్క బుద్ధిహీనతను బట్టో లేకపోతే సరైనటువంటిది ఏది మంచి చెడు ఆలోచించలేనటువంటి ఆ యొక్క విఘ్నత లేకపోవడం వలన మనం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు చేస్తాం. Satan tried to complicate that and God's way seems hard and unenjoyable. సాతానుడు ఈ యొక్క విధానాన్ని అంతటిని కూడా చాలా సంక్లిష్టం చేసి దేవుని మార్గాలు చాలా కష్టమైనవి, కఠినమైనవి, మనం సంతోషించలేము అన్నట్టుగా చేస్తాడు. But dear friends, when we know God's will, we choose it by faith. అయితే పిల్లారా, మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినప్పుడు దాన్ని మనం విశ్వాసంతోనే దాన్ని చేపడతాం.
Moses lived by faith, not by works. మోషే విశ్వాసం ద్వారానే జీవించాడు తప్ప తన క్రియల ద్వారా కాదు. Of course, in the Bible, no one as good as like Jesus who illustrate the power of right decision making. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం గురించి వివరించిన వారిలో మన యేసు ప్రభు వారి కంటే గొప్ప వారు ఎవరు లేరు. He made better decision than Moses, of course. మోషే కంటే కూడా ఆయన చాలా శ్రేష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. But when we see Moses, his decisions were right because he had a tremendous faith in God. అయితే మోషేని గమనించినప్పుడు తన నిర్ణయాలు చాలా గొప్పగా ఉండేవి ఎందుకంటే తనకు దేవుని యందు విశ్వాసం ఉండేది. He received the covenant from God at Sinai. సీనాయి పర్వతం దగ్గర దేవుని దగ్గర నుండి తను ఒక నిబంధనను తీసుకున్నాడు. And he was always associated with God's law. అలాగే తను ఎప్పుడు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం తోటి తను కలిసి ఉండేటువంటి వాడు. బట్ హి వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. అయితే తను ఎప్పుడు కూడా విశ్వాసపు వీరుడిగా ఉండేవాడు. అండ్ ద యాక్షన్స్ ఆఫ్ దట్ స్టేట్మెంట్ సేయింగ్ షోస్ దట్ ద ఫెయిత్ ప్లీజెస్ గాడ్ అండ్ దట్ హి రివార్డ్స్ హిస్ పీపుల్. కనుక పాత నిబంధన లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళు చేసినటువంటి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు అని మనం చూస్తున్నాం. And those who seek him, God always reward them. దేవుణ్ణి వెదికే వారికి ఎల్లప్పుడూ కూడా వారికి ప్రతిఫలం ఇస్తాడు. And they make the right choice and the right decision. వారు సరైన నిర్ణయాలతో సరైనటువంటి ఎంపికలు కూడా చేస్తారు. Faith brings a confidence in God's promises and shows trust in his character. విశ్వాసం అనేటువంటిది దేవుని యొక్క వాగ్దానాల మీద మనకు ధైర్యాన్ని పుట్టించి నమ్మకాన్ని పుట్టించి ఆయన యొక్క గుణ లక్షణాన్ని ఆయన యొక్క గుణాన్ని నమ్మే విధంగా చేస్తుంది. That is what Moses did. మోషే అదే చేశాడు. The life of Moses illustrates both positive and negative decisions of faith. మోషే జీవితాన్ని గమనించినట్లయితే సానుకూలమైనటువంటి నిర్ణయాలకు అలాగే వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలకు కూడా తను ఒక సాదృశ్యంగా ఉంటాడు. Something he accepted and something he rejected. కొన్నిటిని తను అంగీకరించాడు మరికొన్నిటిని తిరస్కరించాడు. And we will see that very quickly in this passage. మనం చదువుకునే వాక్య భాగంలో వాటి అవేంటో చాలా త్వరగా చూస్తాం. If you look at verse 23, it talks about faith of Moses' parents accepted God's plan. 23వ వచనం గమనించినట్లయితే మోషే యొక్క విశ్వాసం అనేటువంటిది మోషే తల్లిదండ్రులు దేవుని యొక్క సంకల్పాన్ని లేక ప్రణాళికలను అంగీకరించేలా చేసింది. His parents were very, very godly and they accepted God's plan. మోషే యొక్క తల్లిదండ్రులు ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను వారు అంగీకరించారు. They lived in a very difficult time when the new Pharaoh gave the order to kill all the babies of Israelites. ఇశ్రాయేలులో పుట్టినటువంటి మగ పిల్లలందరిని కూడా చంపివేయమని ఫరో ఆజ్ఞాపించినటువంటి కాలంలో వాళ్ళు ఒక చాలా మరి వింతైనటువంటి కాలంలో జీవించారు. Mother not only saw his mother, Moses' mother, not only saw the baby is good looking, but she had an inclination in her mind that this baby is very special. Moshe chala andagadu sundarudu ani chuddam maatrame kaakunda ee bidda chala pratyekamainatuvanti vaadu ani kuda tana thalli gamaninchindi. And so she planned something else and hid the baby for 3 months. కనుక తను ఒక నిర్ణయం తీసుకుని ఆ బిడ్డను 3 మాసాలు దాచిపెట్టింది. Pharaoh gave the order, throw all the babies in the Nile River so they will drown and die. పుట్టిన ప్రతి మగపిల్లను కూడా తీసుకెళ్లి నైల్ నదిలో విసిరేయమని వాళ్ళందరూ మునిగి చనిపోతారని ఫరో ఆజ్ఞాపించాడు. We know the story. She could not hide the baby, so she made a basket and then she start flowing in the Nile River.
మనకు ఆ కథ తెలిసినట్టుగా మనం ఆమె ఎక్కువ కాలం ఆ బిడ్డను దాచిపెట్టలేకపోయింది. కనుక ఒక తొట్టిలో ఒక పెట్టెలో జమ్ము పెట్టెలో తను ఆ పెట్టెను పెట్టి నీళ్లలో తేలిపోయేలాగా చేసింది. Trusting the Lord that Lord will take care of her baby. తన బిడ్డను దేవుడే కాపాడతాడు అని దేవుణ్ణి నమ్మింది. She did not know where this baby will go. ఈ బిడ్డ ఎటువైపు పోతాడో తనకేమీ తెలియదు. But it from God's guidance, this baby fall in the hands of Pharaoh's daughter. అయితే దేవుని చిత్తానుసారంగా దేవుని నడిపింపు చేత ఆ బిడ్డ నేరుగా ఫరో కుమార్తె యొక్క చేతుల్లో వెళ్ళాడు. And we know how Miriam ran and called her mother. ఆ తర్వాత మిరియాము అది చూసి నేరుగా తన తల్లి దగ్గరికి వెళ్ళి ఎలా పిలిచిందో మనకు తెలుసు. And again, Moses' parents' name was Amram and Jochebed, and they were not afraid to keep the baby against the king's verdict. Alage Moshe talladandrainaatvanti Amramu Jochebedu rajaagnaku vyatirekanga abedanu kaapade vishayamlo ematram bhayapadaledu. They had faith. Valaku vishwasam undi. They ignored the pressure and the threats of the world. లోకంలో నుంచి ఎదురయ్యేటువంటి ఆ యొక్క ఒత్తిళ్లు కావచ్చు లేకపోతే బెదిరింపులు వాటిని వాళ్ళు పట్టించుకోలేదు. They wanted to do what God wanted them to do. దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడో అదే చేయాలనుకున్నారు వాళ్ళు. And that is the kind of thing that they injected even life of Moses. అలాంటి మనస్తత్వాన్ని వాళ్ళు మోషే మనసులో కూడా చొప్పించారు లేక ఎక్కించారు. Acts chapter 7 verse 20 says apostle karyamlo 7th adhyayam 20th vachanam ee vidhanga cheptha undi. It was the Stephen's message. Adi Stephen istunnatundi sandesham. He was not only a lovely baby but also was very special special baby for God. 20th vachanam mana gamaninchinatlayite atadu divya sundarudai తన తండ్రి ఇంట మూడు నెలలు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డ అని కూడా మనం చూస్తున్నాం. సో ద పేరెంట్స్ వర్ ఏబుల్ టు హైడ్ ద బేబీ ఫర్ 3 మంత్స్. కనుక తల్లిదండ్రులు ఆ బిడ్డను మూడు నెలలు దాచిపెట్టగలిగారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్, వెన్ వి టేక్ ద డిసిషన్ అకార్డింగ్ టు గాడ్స్ గైడెన్స్, గాడ్ సెక్యూర్స్ us and protects us. ఇది చాలా విచిత్రమైనటువంటిది. ఎందుకంటే మనం దేవుని చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు, ఆయన మనల్ని భద్రపరుస్తాడు. And Moses' mother was a tremendous woman of faith too. మోషే తల్లి కూడా ఎంతో విశ్వాసం కలిగినటువంటి విశ్వాసురాలు ఆమె. And we see that they were willing to risk their own lives to follow God's way. దేవుని మార్గాన్ని వెంబడించడం కోసం వాళ్ళు తమ సొంత ప్రాణాలకు కూడా తెగించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. They put the baby in a basket and put it in the water and they trusted God will protect the baby. ఆ బిడ్డను తీసుకున్నారు, ఆ జమ్ము పెట్టెలో పెట్టారు, దేవుడు ఈ బిడ్డను కాపాడతాడు అని ఆ నైలు నదిలో బిడ్డను విడిచిపెట్టారు. Pharaoh's daughter immediately recognized that this is a Hebrew baby. ఫరో కుమార్తె వెంటనే గుర్తించింది ఈ బిడ్డ ఒక హెబ్రియుల పిల్లవాడు అని గుర్తించింది. And Moses' parents also had a faith and trusted God that this princess will adopt their baby. లాగే యువరాణి తన బిడ్డను దత్తత తీసుకుంటుందనేటువంటి విశ్వాసము మోషే తల్లిదండ్రుల్లో కూడా ఉండింది. They trusted God that Moses will be brought up in God's way rather than occultist paganism lifestyle in Egypt. అలాగే మోషే పెరిగి పెద్దవాడైనాక దేవుని మార్గాల్లోనే పెరుగుతాడు, అంతే తప్ప అన్య మతాచారాల ప్రకారం తను పెరగడు అనేటువంటిది కూడా వాళ్ళు నమ్మారు. From human perspective, his parents had no way of knowing even that his life would be spared or not. మానవరీత్య ఆలోచిస్తే ఈ బిడ్డ యొక్క ప్రాణం నిలుస్తుందో లేదో అన్న సంగతి కూడా తల్లిదండ్రులకు తెలియదు. So anyway, they wanted to commit this baby in the hand of God. ఏ విధంగానైనా సరే ఈ బిడ్డను దేవుని హస్తాలకు అప్పగించుకోవాలని వాళ్ళు అనుకున్నారు.
So they were very willing to let the baby go and trusted God. కాబట్టి ఆ బిడ్డను అలాగా వదిలిపెట్టి దేవుని నమ్ముకున్నాం చాలు అనుకున్నారు వాళ్ళు. And that's a remarkable picture of their faith. అది వారి యొక్క విశ్వాసానికి ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి చిత్రంగా మనకు కనబడుతుంది. By faith Moses reject the world's prestige, verse 24. 24వ వచనం గనుక మనం గమనించినట్లయితే విశ్వాసమును బట్టి మోషే ఈ లోక సంపద ఈ లోకపరమైనటువంటి హోదాను తను తిరస్కరించాడు. For 40 years Moses had been a prince of Egypt. 40 ఏళ్ల పాటు మోషే ఐగుప్తులో యువరాజుగా ఉన్నాడు. The wealthiest, most cultured and advanced man of the society. ఆ రోజున ఉన్నటువంటి సమాజంలో అత్యంత ధనికుడు, అత్యంత మరి ఎంతో గొప్ప సంస్కృతి కలిగినటువంటి వాడు, ఆ రోజున ఎంతో అభివృద్ధి చెందినటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మోషే ఉండేవాడు. He was very educated and skilled. తన ఎంతో మరి ఉన్నత విద్యను పొందినటువంటి వాడు, నైపుణ్యాలు కలిగినటువంటి వాడు. Brought up in a royal court. రాజస్థానంలో పెరిగి పెద్దవాడయ్యాడు. He knew all the Egyptian language very, very well. ఐగుప్తులో ఉన్నటువంటి భాషలన్నీ కూడా తనకు ఎంతగానో బాగా తెలుసు. But when his mother were nursing him, he learned the Hebrew language also from his mother. అయితే తన తల్లి తనకు పాలించి పెంచే సమయంలో తను హెబ్రీ భాష కూడా నేర్చుకున్నాడు. But in Egypt, he was a man of all power in words and deeds. అయితే ఐగుప్తులో తను అన్ని విధాలా ఎంతో శక్తిమంతుడిగా మోషే ఉండేవాడు. And that is what Acts chapter 7 verse 22 says. అదే అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం. But when it came, he could have enjoyed everything in Egypt, but he was giving away. అయితే ఐగుప్తులో ఉన్న ఈ తను కోరుకున్నది అనుభవించేటువంటి అవకాశం ఉండి కూడా మోషే వాటన్నిటిని కూడా వదులుకున్నాడు. His training in Egypt never blunted his knowledge of the hope of Israel. ఐగుప్తులో తన పొందినటువంటి తర్ఫీదు శిక్షణ ఏదైతే ఉందో అది ఇశ్రాయేలీయులకు ఒక దినాన నిరీక్షణ ఉంటుంది అనేటువంటి ఆ యొక్క విషయాన్ని ఏనాడు కూడా పక్కకు పోయేలా చేయలేదు. He heard about the promises of God. దేవుని వాగ్దానాల గురించి తను విన్నాడు. So when he became 40 years of age, he faced a crucial decision. తనకు 40 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తను ఎదుర్కొన్నాడు. Whether he will be a full-fledged Egyptian or identify with his own people, Israel. తను ఇప్పుడు ఒక పూర్తి ఐగుప్తీయుడిగా ఉండాలా లేకపోతే తన తోటి ఇశ్రాయేలీయులలో ఒకడిగా మారాలా. And so we see the deciding factor was his faith in God. Kanaka ee nirnayam teeskodam anukunnatundi pradhanamainatundi vishayam entante devuni yundu tanukunnatundi viswasam. By faith he refused to be called the Pharaoh's daughter. Viswasamunu batti tanu pharao kumarte yokka kumarudu anipinchukodaniki tanu tiraskarinchadu. He wanted always pondering about his original root. తన యొక్క మూలాలు ఎక్కడున్నాయో అనేది తెలుసుకోవాలని తను ఎప్పుడు కోరుకునేవాడు. And all those years he never wavered in his devotion to the Lord. ఆ సంవత్సరాలన్నిటిలో కూడా దేవుని పట్ల తనకున్నటువంటి భక్తి విషయంలో ఎప్పుడు కూడా తను అటు చెలించలేదు. He knew he had a mission. తనకు ఒక పని ఉంది అని తనకు తెలుసు. And if we look at from the worldly standpoint of view, he was sacrificing everything for nothing. Lokaricha chuste emi leni dani kosam utti dani kosam annitini kuda odulukuntunnadu annatlu anipistundi. But from the spiritual standpoint of view, he was sacrificing nothing for everything. Aithe aadhyatmikanga ganaka manam gamaninchinatlayite tanu సమస్తాన్ని పొందడం కోసం త్యాగం చేస్తున్నది ఏమీ లేదు అనిపిస్తుంది. He renounced the world's power, honor and prestige for the sake of God. దేవుని కోసం తన లోకానుసారమైనటువంటి అధికారాన్ని, ఘనతను, తనకున్నటువంటి హోదాను, సమస్తాన్ని తను త్యాగం చేశాడు.
And he knew that doing this, he would gain immeasurably more than he would lose. అయితే ఇలా చేయడం ద్వారా తను పోగొట్టుకునే దానికంటే కూడా ఎంతో చెప్పశక్యం కానంత గొప్పగా తను పొందుతాడని తనకు తెలుసు. Verse 26 says he was looking to the reward. 26వ వచనంలో గమనించినట్లయితే తనకు ప్రతిఫలముగా కలగబో బహుమానం అందు దృష్టి ఉంచాడు అని మనం చూస్తున్నాం. Though he was in Egypt, he wanted to know what the God's word says. ఆయన ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవాలని కోరుకున్నాడు మోషే. సో హి చోజ్ టు సఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దెన్ టు ఎంజాయ్ ద ప్లెజర్ ఆఫ్ సిన్ ఫర్ ఎ సీజన్. కనుక కొంతకాలం ఉండేటువంటి పాపపు ఫలితాన్ని అనుభవించడం కంటే కూడా దేవుని ప్రజలతో తను శ్రమ పొందడానికే ఇష్టపడ్డాడు. దట్ రియల్లీ ఎక్సైట్ మీ టు లెర్న్ అబౌట్ హిస్ లైఫ్. అది నిజంగా మోషే జీవితం గురించి నేర్చుకోవడానికి నాకు ఎంతగానో ఆసక్తిని కలిగిస్తుంది. బై ఫెయిత్ హి ఆల్సో రిజెక్ట్ ద వరల్డ్స్ ప్లెజర్. విశ్వాసమును బట్టి మోషే లోక సంబంధమైనటువంటి సుఖాలన్నిటిని కూడా తిరస్కరించాడు. అండ్ వి ఆల్ నో హౌ సిన్ ఇస్ ప్లెజరబుల్. మనందరికీ తెలుసు పాపం ఎంత సౌఖ్యంగా ఎంత సుఖంగా ఉంటుందో. It can feed our pride, satisfy our physical desires and appetites. అది మన గర్వాన్ని తృప్తిపరుస్తుంది, మన యొక్క శారీరక సంబంధమైనటువంటి కోరికల్ని రుచుల్ని ఇవన్నీ కూడా ఆకలి అన్నిటిని కూడా తీరుస్తుంది. And sin offers many other pleasures. పాపం ఇంకా ఎన్నో సుఖాలను మనకు అందిస్తుంది. It has two side and two characteristics. పాపానికి రెండు కోణాలు ఉన్నాయి, రెండు పార్శ్వాలు ఉన్నాయి, రెండు లక్షణాలు కూడా ఉన్నాయి. నంబర్ 1, ఇట్ ఇస్ ఆల్వేస్ ఈవిల్, అండ్ సెకండ్, ఇట్ ఇస్ ఆల్వేస్ పాసింగ్. ఒకటి ఏంటంటే అది ఎప్పుడు కూడా చెడ్డది, రెండోది ఏంటంటే అది ఎల్లప్పుడూ గతించిపోయేది. సిన్ హస్ నో గుడ్ ఇన్ ఇట్ అండ్ ఇట్ కెనాట్ బ్రింగ్ ఎనీ గుడ్ టు us. పాపం సాతానుడిలో ఎలాంటి మంచి ఉండదు, అలాగే మనకి ఏది మంచి కూడా కల్పించదు. It is not good to anyone or anything, even not to God. అది ఎవరికి ఏ విధంగానో ఆఖరికి దేవుడికి కూడా ఏ విధంగానో ఉపయోగపడదు. It is always deceptive and flitting, passing away. అది ఎప్పుడు కూడా మోసయుక్తమైనటువంటిది, అలాగే త్వరగా గతించిపోయేటువంటిది. Sometimes we seriously think why unbelievers and worldly people who are more immoral, even criminals, since they get much more. కొన్నిసార్లు మనకు చాలా తీవ్రంగా ఆలోచిస్తాం, ఎందుకంటే అవిశ్వాసులైనటువంటి వారు, లోకానుసారమైనటువంటి వారు, లేకపోతే చాలా అనైతికంగా దుర్మార్గంగా జీవించేటువంటి నేరస్తులు కూడా ఎంతో చక్కగా జీవితంలో బాగున్నట్టుగా అనిపిస్తుంది. They are more successful, famous, wealthy, healthy and well off. అలాంటి వాళ్ళే జీవితంలో ఎంతో విజయవంతంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు, ఎంతో ఆస్తిపాస్తులు సంపద, లేకపోతే ఆరోగ్యంగా ఉంటారు, చాలా క్షేమంగా ఉంటారు. On the other hand, many of God's most faithful people are poor, sickly and struggling. మరోవైపు చూస్తే దేవునికి ఎంతో నమ్మకస్తులుగా, ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో పేదరికంలో, అనారోగ్యంతో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనబడుతుంది. We see this reality even in our life today. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఈ వాస్తవాన్ని మనం చూస్తా ఉన్నాం. Moses knew God was calling him to give his life for his people. తన ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించాలని దేవుడు తనను పిలుస్తున్నాడని మోషేకు తెలుసు. He had a choice. He could have obeyed or disobeyed. తన ఎదుట ఒక నిర్ణయం ఉంది, దానికి తను విధేయత చూపించవచ్చు, లేకపోతే అవిధేయత చూపించవచ్చు. Disobeying have many attractions. దానికి అవిధేయత చూపితే చాలా ఆకర్షణలు ఉన్నాయి. Let's face the fact, it is very hard enough to stop seeking worldly things. మనం వాస్తవాన్ని ఎదుర్కొందాం, లోకానుసారమైనటువంటి సుఖాలని పొందడం, వాటి కోసం వెతకడం అనేటువంటిది ఆపేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది.
it is even harder to give them up. అలాగే ఆ లోకానుసారమైన సుఖాలను వదులుకోవడం ఇంకా కష్టంగా ఉంటుంది. By the time Moses was 40 years old, he had everything. మోషేకి 40 ఏళ్లు వచ్చేసరికి తను కోరుకున్నదంతా కూడా తనకు దగ్గరగా ఉంది. He could have enjoyed the pleasures of extremely comfortable life in Egypt. ఐగుప్తులో ఎంతో సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి సుఖాలన్నీ కూడా తను అనుభవించగలిగి ఉండేవాడు. But he forsook them for the sake of God's call. అయితే దేవుని పిలుపు కోసం వాటన్నిటిని కూడా వదులుకున్నాడు. He made a conscious choice to endure ill treatment with the people of God. దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందటం అనేటువంటిది కావాలి అని తను కావాలనే నిర్ణయం తీసుకున్నాడు. Rather than enjoy the passing pleasure of sin. పాపం వల్ల వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి సుఖం అనుభవించడం కంటే దేవుని కోసం శ్రమ పొందటమే మంచిది అనుకున్నాడు. Friends, this was an act of faith. పిల్లరా, ఇది విశ్వాస సంబంధమైనటువంటి ఒక కార్యం. He believed that if he did what God wanted, he would be immeasurably better off. దేవుడు చెప్పింది లేక దేవుడు కోరుకున్నది నేను చేస్తే నాకు అన్నిటికంటే క్షేమం కలుగుతుంది అని మోషే విశ్వసించాడు. So he was willing to give up all the things of the Egypt. అందుకని ఐగుప్తుకు సంబంధించిన వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు మోషే. He even gave up by faith and reject the world's plenty. మోషే విశ్వాసంతో లోక సంబంధమైనటువంటి సమృద్ధిని కూడా తను తిరస్కరించాడు. Living in Pharaoh's places, palace, Moses had everything, every material thing that he wanted. ఫరో రాజభవనంలో ఉండేటువంటి మోషేకి తను కోరుకున్న సమస్తము కోరుకు ఏది కోరుకుంటే అది అందుబాటులో ఉండేది. Great deal of wealth and likely had much in his own possession also. గొప్ప సంపద తన చుట్టూ ఉంది, తను కూడా ఎంతో మరి గొప్ప ఆస్తులు కూడబెట్టుకొని ఉంటాడు. I'm sure he also had a lot of temptation to hold them to for himself. అలాగే అవన్నీ కూడా తన మట్టుకు తాను అట్టిపెట్టుకోవాలనేటువంటి శోధన కూడా తనకు ఎదురై ఉంటుంది అని నేను అనుకుంటాను. But he did not hold anything for himself. కానీ తన కోసం తను ఏది కూడా దాచుకోలేదు. He regarded disgrace means it involves careful thought, not quick decision. తను అవమానం పొందడానికి ఇష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటంటే అదేదో అనుకోకుండా జరిగింది కాదు, కానీ తన ఎంతో జాగ్రత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. బిఫోర్ హి టేక్ ద స్టెప్ హి థాట్ త్రూ హిస్ డిసిషన్ వేయింగ్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. తను ఒక అడుగు ముందుకు వేయబోయే ముందు దానికి యొక్క పర్యవసానాలు ఏముంటాయి, ఎలా జరుగుతుంది అనేది ఎంతగానో జాగ్రత్తగా ఆలోచించుంటాడు. I'm sure he must have analyzed what Egypt had to offer and what God has to offer. నేను అనుకుంటాను ఖచ్చితంగా తన ఒక విశ్లేషణ తన ఒక అంచనా వేసుకొని ఉంటాడు. ఐగుప్తులో ఉంటే నాకు ఏం దొరుకుతుంది, దేవుడు నా దేవుని దగ్గర నుంచి నాకు ఏం దొరుకుతుంది అని. So when he made the decision, he was sure enough. కనుక తన నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా స్థిరంగా చాలా నిశ్చయంగా నిర్ణయం తీసుకున్నాడు. He had a conclusion that God's offer was infinitely superior in every way. తను ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. దేవుడు నాకు ఇవ్వబోతున్నటువంటి అది అన్నిటికంటే కూడా అనంతమైనటువంటి శ్రేష్టమైంది అనుకున్నాడు. He knew that even if he has to suffer for Christ's sake, it would be far valuable than the best of this world. ఈ లోకంలో దొరికేటువంటి శ్రేష్టమైన దానికంటే కూడా క్రీస్తు నిమిత్తము శ్రమ పొందడం అనేటువంటిది ఎంతో ఉత్తమమైంది అని కూడా తను తెలుసుకున్నాడు. Friend, this is a great lesson for us. పిల్లరా, ఇది మనకెంతో గొప్ప పాఠం. Nothing we can hold on to in this world. ఈ లోకంలో మనం దేన్ని కూడా మన కోసం అట్టిపెట్టుకోలేము. It is interesting that the writer of Hebrews speaks of Moses considering the reproach of Christ. క్రీస్తు వలన కలిగేటువంటి అవమానం గురించి ఈ యొక్క గ్రంథకర్త ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. He lived nearly 1005 years before Christ. ఒక విధంగా తను క్రీస్తు కంటే ముందు దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం తను జీవించాడు.
Moses and other Old Testament servants were anointed to serve God. Moshe alage pata nibandhanalo unnatundi itara bhaktulanta kuda sevakulandaru kuda devuni seva kosam abhishekinchabaddaru. Right, Moses became a type of Christ in order to save Israel from the bondage of Egypt. ఐగుప్తు బానిసత్వం నుండి బంధకాల నుండి ఇశ్రాయేల్ ను విడిపించడం కోసము మోషే ఒక క్రీస్తు లాంటి వాడు అయ్యాడు. If we are believers, we should be willingly bear the same reproach. మనం గనక క్రైస్తవులమైనట్లయితే మనం కూడా అలాంటి అవమానాన్ని ఎంతో ఇష్టపూర్వకంగా భరించాలి. The early church bears the reproach of Christ, even all the disciples. ఆదిమ సంఘం అలాగే శిష్యులందరూ కూడా ఇలాంటి క్రీస్తు కోసం అవమానాన్ని వాళ్ళు భరించారు. Disciples were flogged by the Sanhedrin. Sanhedrin వారి యొక్క సభలో వాళ్ళు శిష్యులందరూ కూడా కొరడాలతో కొట్టబడ్డారు. But when they left the Sanhedrin, they went from their presence of the council rejoicing that they had been considered worthy to suffer for the same name of Jesus. ఆ తర్వాత వాళ్ళు ఆ సన్హెద్రిన్ సభ చేత కొట్టబడిన తర్వాత యేసు ప్రభువారి నామం కోసము వాళ్ళు అవమానాలు పొందడానికి లేకపోతే దెబ్బలు తినడానికి శ్రమ పొందడానికి వారు యోగ్యులను ఎంచబడినందుకు వాళ్ళు ఎంతగానో సంతోషించారు. They were very badly insulted, humiliated, flogged and beaten. ఎంతో దారుణంగా అవమానానికి హేళనకు గురి చేయబడ్డారు. Moses also rejected the treasures of Egypt and took his stand with God. Moshe ఐగుప్తు సంబంధించినటువంటి సిరి సంపదలను కూడా తిరస్కరించి దేవుని కోసం నిలబడ్డాడు. He saw Christ from far and was looking for his reward, verse 26. 26వ వచనం గమనించినట్లయితే ఆయన దూరంగా ఉండి యేసు క్రీస్తు ప్రభువారిని చూశాడు, తన బహుమానం కోసం ఎదురు చూశాడు. By faith Moses rejected the world's pleasure, verse 27. 27వ వచనం గమనించినట్లయితే విశ్వాసమును బట్టి మోషే ఈ లోక సంబంధమైనటువంటి ఒత్తిళ్లను కూడా తిరస్కరించాడు. The first time Moses left Egypt as he was fleeing from the Pharaoh. మొట్టమొదట మోషే ఐగుప్తు నుంచి పారిపోయినప్పుడు తను ఆ ఫరో దగ్గర నుంచి పారిపోయాడు. Who wanted to kill him for slaying the Egyptian slave master. ఒక ఐగుప్తు అధికారిని చంపినందుకు అతను ఫరోకు భయపడి పారిపోతూ ఉన్నాడు. We read that in Exodus 2:15. అది నిర్గమకాండం 2:15 చదువుతాం. But the second time he left Egypt, another Pharaoh wanted to keep Moses from taking the children of Israel with him. అయితే తను రెండవసారి ఐగుప్తుని విడిచిపెట్టింది మాత్రం ఇశ్రాయేలు ప్రజలను తన దగ్గరే ఉంచుకోవాలని ఆశించినటువంటి ఫరో నుంచి వెళ్ళిపోయాడు. వెరీ ఇంట్రెస్టింగ్, ఇన్ బోత్ ద కేసెస్ హి వాస్ ఇన్ ట్రబుల్. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సందర్భాల్లో కూడా తను ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాడు. పర్హాప్స్ ద గ్రేటెస్ట్ ప్రెషర్ మోసెస్ మస్ట్ హావ్ ఫేస్డ్ ఇస్ ఫియర్. బహుశా తనకు ఎదురైనటువంటి అతి గొప్ప ఒత్తిడి ఏంటంటే తనకు ఎదురైనటువంటి భయం. Because that is what the scripture says, that because of the wrath of the king. అదే మరి లేఖనాలు చెప్తున్నాయి, ఎందుకంటే రాజుకు కలిగినటువంటి ఆ కోపం ఆగ్రహాన్ని బట్టి మోషే భయపడ్డాడు. We all know what is fear. భయం అంటే మనందరికి తెలుసు. Even in these days many live in fear because of the corona. ఈ రోజుల్లో కూడా ఈ కరోనా కారణంగా అనేక మంది భయంలోనే బ్రతుకుతున్నారు. Similar fear believers may face on occasionally. ఇలాంటి భయాలే అప్పుడప్పుడు విశ్వాసులకు కూడా కలుగుతూ ఉంటాయి. Fear is Satan's most effective weapon. భయం అనేటువంటిది సాతానుడి చేతిలో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఆయుధం. If he can make us afraid and fearful, he can paralyze us. మనం కనుక భయపడిపోయి బెదిరిపోయేలా కనుక అయి ఉంటే మనల్ని దేనికి పనికి రాకుండా వాడు చేయగలడు. And when we look at Moses, మోషేను మనం చూసినప్పుడు, and two wonderful thing happened to him. రెండు అద్భుతమైనటువంటి విషయాలు అతని జీవితంలో జరిగాయి. Look at these two pictures. ఈ రెండు చిత్రాలను ఒకసారి చూడండి. Moses did not fear. మోషే భయపడలేదు. He left Egypt
with full determination to follow a better way. ఒక శ్రేష్టమైన మార్గాన్ని వెంబడించడం కోసం మోషే ఎంతో పూర్తి దృఢ నిశ్చయంతో ఐగుప్తుని విడిచిపెట్టాడు. He saw the burning bush. ఆ మండుచున్న పొదను మోషే చూశాడు. He heard God speaking. దేవుడు మాట్లాడడం తను విన్నాడు. So by faith he forsook Egypt. కనుక విశ్వాసమును బట్టి తను ఐగుప్తుని విడిచిపెట్టాడు. He turned his back on Egypt and all that is represented. Tanu Egyptu nu vadilesi tanu Egyptu ku sambandhinchina prati danni kuda vidichipetti tanu bayataku vachesadu. I love verse 27 because it says he had seen the one is unseen and invisible. 27వ వచనం నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు తను ఐగుప్తుని విడిచిపెట్టాడు అని చెప్తుంది. Moses was not a man of fear. మోషే భయస్థుడు కాదు. He was a man of faith. తను విశ్వాసం కలిగినటువంటి వాడు. He chose to focus his sights on God. తన యొక్క దృష్టినంతా కూడా దేవుని మీదనే పెట్టడానికి తను నిర్ణయించుకున్నాడు. Oh, how I wish that through the scripture that we will have this kind of spiritual experience with God. Devunito manaku ilanti atma sambandhamaina anubhavam manaku kaligite enta baaguntundi ani naaku anipistundi. You know, let our heart burns with the fire of God. Mana yokka gundello mandeetuvanti danini devuni yokka manta kosam vaatini odulukovadu. And that through the scripture by faith we might see the Lord. మనం లేఖనాల్లో నుంచి విశ్వాసం ద్వారా దేవుణ్ణి మనం చూడగలిగితే ఎంత బాగుంటుందో. Then we come to verse 28. 28వ వచనం దగ్గరికి వస్తున్నాం మనం. By faith Moses accepted God's provision. విశ్వాసమును బట్టి మోషే దేవుని యొక్క ఏర్పాటును అంగీకరించాడు. He had no idea what God was telling. దేవుడు ఏం చెప్తున్నాడో తనకు ఏమాత్రం అర్థం కాలేదు. He by faith accepts God's provision as his plan. తన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏదైతే తన కోసం ఏర్పాటు చేశాడో దాన్నే ఆయన ప్రణాళికగా అంగీకరించాడు. He had seen the power confrontation, power of God and power of Satan. సాతాను యొక్క శక్తి అలాగే దేవుని యొక్క శక్తి రెండు కూడా ఎదుర్కోవడం తను గమనించాడు. During that 10 plagues in Egypt, ఐగుప్తులో కలిగినటువంటి ఆ 10 తెగుళ్ళు వచ్చిన సందర్భంలో ఈ యొక్క పోరాటాన్ని తను గమనించాడు. And when the final punishment came, అంతిమమైనటువంటి శిక్ష వచ్చినప్పుడు, to protect the Israelite from this plague of death, the Passover was instituted. ఇశ్రాయేలు ప్రజలను ఈ యొక్క మరణ దూత నుంచి కాపాడడం కోసము పస్కా అనేటువంటిది స్థాపించడం జరిగింది. In which a lamb's blood was sprinkled on the doorpost and the lintel of their house. దానిలో ఒక గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వారి యొక్క ద్వారబంధాల మీద తలుపుల వాటి మీద ప్రోక్షించడం జరిగింది. That is written in Exodus 12:7. అది నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. So according to the instruction of God, they applied the blood of the lamb on the door. దేవుని యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళ యొక్క ద్వారబంధాల మీద రాసుకున్నారు. The blood itself had no power to stave off the death angel. ఆ యొక్క మరణ దూతను వెళ్ళగొట్టే శక్తి ఆ రక్తంలో ఏమాత్రం లేదు. But sprinkling it on the doorpost was a commandment of God and it was an act of faith and obedience. Aithe aa raktanni dwarabandhala meeda prokshinchadam anetundi devuni yokka aagna cheta chesedi kabatti adi vishwasamtho chesetundi. And now we know that the blood symbolized Christ's sacrifice by which we conquer death for all who believe in him. అయితే ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే అది క్రీస్తు వారు తన సిలువ మరణం ద్వారా సిలువ ద్వారా మరణాన్ని జయించినటువంటి ఆ యొక్క బలియాగానికి సాదృశ్యంగా ఉందని మనకు ఇప్పుడు తెలుసు.
That incident of Passover in Egypt was pointing out to the reality of Christ's sacrifice, his shedding of blood in days to come. ఐగుప్తులో జరిగినటువంటి ఆ యొక్క పస్కా అనేటువంటిది రానున్న దినాల్లో యేసు ప్రభువారు సిలువ మీద తన యొక్క రక్తాన్ని చిందించి ఆయన తన ప్రాణాన్ని బలియాగం చేయబోతున్నాడు అనే దానికి సూచనగా ఉండింది. ఇట్ వాస్ ప్యూర్లీ గాడ్స్ ప్రొవిజన్ ఫర్ సెక్యూరిటీ. అది మన భద్రత కోసం దేవుడు చేసినటువంటి ఏర్పాటు మాత్రమే. అండ్ దట్ ఈస్ వై including all his all Israel including Moses fully did not understand the significance of it. Andukane Moshe tho saha Israelul andaru kuda ee deeni yokka pradhanyathanu vaadu poorthiga ardham chesukolekapoyaru. But as a leader, Moses obeyed and accepted God's provision. అయితే ఒక నాయకుడిగా మోషే దేవుని యొక్క ఏర్పాటును తను నమ్మాడు, దాన్ని విశ్వసించాడు. Many things we don't understand. అనేక సంగతులు మనకు అర్థం కావు. But we, by faith, we take it even if it is a strange thing to us, beyond the human understanding. అది మనకు ఒక వింతైన విషయంగా లేకపోతే మానవ మేధస్సుకు అర్థం కానిదైనా కూడా మనం విశ్వాసంతో దాన్ని అంగీకరిస్తాం. How wonderful that night all Israelites were saved. ఎంత అద్భుతమైన విషయం చూడండి, ఆ రాత్రి ఇశ్రాయేలులందరూ కూడా రక్షింపబడ్డారు. It was a night of death and darkness. అది మరణము అంధకారంతో కూడినటువంటి రాత్రి. And for whole Egypt it was a death and devastation. ఐగుప్తు వారందరికీ కూడా అది మరణము నాశనంతో కూడినటువంటిది. How we praise God that that Passover experience become the picture of the sacrifice of the Lord Jesus Christ. Ayaka Pascha anetuvanti panduga mana prabhu yesu christ vari baliyaganiki sadrushyanga marinanduku manam entaga devuniki vandanalu chellinchali. And that last Passover meal become the first Lord Supper. Ayaka chitta chivari pascha bhojaname mottamoti prabhu ratri bhojananga ayindi. And we don't have to kill any more animal to have a Passover meal. Manam pasaka bhojanam cheyadam kosam maroka jantuvunu manam champivalsina avasaram ledu. But we can have Lord's Supper as an expression of our faith towards the Lord. Prabhu patla mana yokka vishwasaniki sadrushyanga manam prabhu ratri bhojanamlo paalu pondagalam. Finally, friends, the by faith Moses accepted God's promise. Chivariga Moshe devuni yokka vaagdhananni angikarinchadu. That is verse 29. Ade 29th vachanam. And faith accepts God's promise. Vishwasamu devuni vaagdhananni angikaristundi. Now we see a situation, difficult situation. Ikkada manam oka kashtamainatundi paristhitini chustunnam. The people of Israel become sandwiched between the sea and the soldiers. Israel prajalu devuni prajalu oka vaipu samudramu maro vaipu aigupta sainikula madhya naligipotha unnaru. They could not see the way out. Vallu tappinchukune margame kanapadaledu. They felt trapped. Vallu manam madhyalo irukipoyam anukunnaru. There was no escape. ఇక తప్పించుకోలేం. బట్ మోసెస్ బిలీవ్డ్ గాడ్. అయితే మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అండ్ వి నో దట్ దే క్రాస్డ్ ద రెడ్ సీ డౌన్ ఇన్ ఈజిప్ట్. మనకు తెలిసినట్టుగా వాళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటి వచ్చారు. మోసెస్ టోల్డ్ దెం టుడే యు విల్ సీ ద సల్వేషన్ ఆఫ్ గాడ్. మోషే వాళ్ళతో ఈ మాట చెప్పాడు, నేడు దేవుని యొక్క రక్షణను మీరు చూస్తారు. These people were grumbling, why you brought out of Egypt and is there no grave that we will die in this wilderness? వీళ్ళంతా కూడా సణుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చావు, మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చావా అని వాళ్ళు సణిగారు. But Moses said, do not fear. అయితే మోషే చెప్పింది ఏంటంటే, భయపడబోకండి. Today you stand still and see the salvation of the Lord.
ఈ రోజున మీరు ఊరికే నిలబడి దేవుని యొక్క రక్షణను చూడండి అన్నాడు. And we know the greatest miracle that took place on that day. Adinana ati goppa adbhuta karyam jarigindani manaku telusu. Against all the nature, water stood like a wall. Prakrutiki viruddhanga neellu oka godalaga nilichipoyayi. And the people of Israel went on a dry land. Israel prajalu aarina nela meedaga nadichi vellaru. Faith takes God at his word. Vishwasam anetundi devuni matanu nammutundante. And faith brings victory. Vishwasam vijayanistundi. Presumption denies God's word and is destroyed. Manamu mundugane uhinchukoneatvanti vatanniti avi devuni vakyanni tiraskaristundi adi nashanam kaligistundi. And because of that problem, people harden their hearts to the Lord and presume to trust themselves. అక్కడున్నటువంటి ఆ సమస్యలు ఎదురైనటువంటి సమస్యలను బట్టి ప్రజలు వారి యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని దేవుణ్ణి నమ్మకుండా వాళ్ళు నిలిచిపోయారు. Pharaoh hardened his heart. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. He had no faith to trust God. దేవుని నమ్మటానికి తనలో ఎలాంటి విశ్వాసం లేదు. And we saw how more people died on that day in the sea. ఆ రోజున ఎంతో మంది సముద్రంలో చనిపోవడం మనం చూసాం. We praise God. We have many, many promises of God. దేవునికి స్తోత్రం. మనకు దేవునికి సంబంధించిన అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. When the waters are piled up high all around us and problems and dangers are about to overwhelm us, this is when the faith is tested. మన చుట్టూ మనల్ని నీళ్లు మనల్ని ముంచెత్తుతున్నప్పుడు మన చుట్టూ సమస్యలు అపాయాలు ప్రమాదాలు మనల్ని తలమునకలు చేస్తున్నప్పుడు అప్పుడు విశ్వాసానికి ఒక పరీక్ష వస్తుంది. That is what we are facing in this time of acute corona situation. ఇప్పుడు మనం ఈ తీవ్రమైన కరోనా పరిస్థితుల్లో కూడా అలాంటిదే మనం ఎదుర్కొంటున్నాం. Like the Lord took care of them in a very difficult situation, God will take care of us in this difficult situation. ఆ రోజున వాళ్ళకి ఎదురైనటువంటి ఆ కష్ట సమయంలో దేవుడు వాళ్ళని పట్టించుకున్నట్టుగా ఇప్పుడు కూడా మనకు ఎదురైనటువంటి ఈ కష్టకాలంలో దేవుడు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. We must put our trust in God's promise and rely on him. దేవుని వాగ్దానాలలో మనం విశ్వాసం ఉంచాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. And we must comfort people even today. ఈ రోజు కూడా మనం దేవుని ప్రజలను ఆదరించాలి. God's help is very near and his presence is very dear for his people. దేవుని యొక్క సహాయం ఎంతో సమీపంగా ఉండింది, ఆయన యొక్క సన్నిధి వారికి ఎంతో ప్రియమైనదిగా ఉండింది. We know what happened to people of Israel and we know what happened to the Egyptian. ఇశ్రాయేలు ప్రజలకు ఏమైందో మనకు తెలుసు, ఐగుప్తీయులకు ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. Absolutely opposite result. పూర్తిగా భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చాయి. One group was saved, other group was destroyed. ఒక వర్గం రక్షించబడింది, మరొక వర్గం నాశనమైపోయింది. And friends, this shows that every juncture of our lives, we either fulfill the will of God and are filled with his spirit. కనుక మన జీవితంలో ప్రతి దశలో కూడా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడమన్నా చేసి ఆయన యొక్క ఆత్మ చేత నింపబడటం జరుగుతుంది. Or we can fulfill our own will and quench the power of the Holy Spirit. లేకపోతే మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని పరిశుద్ధాత్మను మనం ఆర్పివేస్తుంటాం. But when we truly believe God, అయితే మనం నిజంగా దేవుని నమ్మినప్పుడు, we will know that in everything he has best for our lives. ఆయన మన జీవితాలకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా ఆయన శ్రేష్టమైనది మేలైనదే మనకి ఇస్తాడని మనకు తెలుసు. That will help us to make the right decision with the Lord even in the difficult time. అత్యంత కఠినమైనటువంటి సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకునే విధంగా అది మనకు సహాయం చేస్తుంది. At the end, I will only say, invite, let me and you all invite God
into our decision making process. చివరగా నేను చెప్పగలిగేది ఒకటే, మన యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో మనం దేవుణ్ణి ఆహ్వానిద్దాం. స్పెషల్లీ మేజర్ లైఫ్ థ్రెటనింగ్ డిసిషన్, ప్లీజ్ అలౌ గాడ్ టు గైడ్ యు. మరి ముఖ్యంగా ఎంతో పెద్ద నిర్ణయాలు తీసుకునే జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దయచేసి దేవుణ్ణి జోక్యం చేసుకునివ్వండి. And let us by faith commit our ways in the hands of God. విశ్వాసాన్ని బట్టి మన జీవితాలను దేవుని హస్తాలకు అప్పగించుకుందాం. Like Moses. మోషేలాగా చేద్దాం. Moses was a great model of a great faith. మోషే ఒక గొప్ప విశ్వాసానికి ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. May the Lord bless all of us. ప్రభు మనందర్నీ దీవించును గాక. I know that decision making is not easy. నిర్ణయం తీసుకోవడం అనేది అంత సులభం కాదని నాకు తెలుసు. Especially if anyone who does not know the Lord make the decision for the Lord tonight. మరి ముఖ్యంగా ఎవరైనా సరే ప్రభు కోసం ఇంకా తీర్మానం చేయకపోతే ఈ రాత్రి వేళ ఆ నిర్ణయం తీసుకోండి. Thank you very much again. I will meet you next week at this time. మీ అందరికీ వందనాలు. వచ్చే వారం మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగ కలుసుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్ సైమన్. థ్యాంక్ యూ. అండ్ లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకో. హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ యూ సో మచ్ దట్ ఎవ్రీథింగ్ రిటన్ ఇన్ ద బైబుల్ ఇస్ ఫర్ అస్, ఇట్స్ ఫర్ మీ, ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ లార్డ్ టుడే వి సా హౌ బై ఫెయిత్ మోసెస్ మూవ్డ్. In so condensed way, his life was given to us in this 11th chapter of Book of Hebrew. Lord, we thank you for his life. He was faithful to you, O God, till the end. Help us to remain faithful to you as well, whichever way we can. Lord, we surrender our life to you. Bless your people at the Emmanuel House of Worship. Bless the one who are attending this Bible study every week. Lord, strengthen them, and those who are listening through tapes and other videos, we pray that you speak to them as well. Thank you. Thank you for your grace. Thank you for your word. In Jesus' name we pray. Amen. Now may the grace of our Lord Jesus Christ and the unfailing love of the Father and the sweet communion of the Holy Spirit may rest upon all of us now and forevermore. Amen. Amen.